అలా నడుస్తూ వచ్చింది. ఒకటి రెండు సందర్భాల్లో మిర్రర్స్కి రావడం జరిగింది, మరో రెండు సందర్భాల్లో ఇక్కడున్న ఉద్యోగులందరితో నేను మాట్లాడడం జరిగింది. ఎప్పుడు మేడంకి ఏ చికాకు వచ్చినా, ఏది కష్టం అనిపించినా, ఎక్కడైనా బాధ కలిగినా, ఏదైనా ఇబ్బంది తనకి లేక అడ్డంకి కలిగినా తను నాకు ఫోన్ చేయడం, నాతో చర్చించడం. ఏ రోజు నేను డిస్కస్ చేయడం తప్ప డెసిషన్ నేను ఏ రోజు ఇవ్వను, ఎందుకంటే తనకి డెసిషన్ తీసుకునే కెపాసిటీ, కెపబిలిటీ, ఆ ఎబిలిటీ, ఆ క్యాలిబర్, ఆ కాంపిటెన్సీస్ తన దగ్గర ఉన్నాయి. ఆ ఉండడం వల్ల ఈరోజు ఆవిడ ఈ స్థానానికి వచ్చారు. భగవంతుడి దయవల్ల అత్యద్భుతమైన జీవిత భాగస్వామి. ఎందుకంటే రెండు గుర్రాలు పరిగెడతాయి 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 అని అంటే కుదరదు, అన్లైక్ పోల్సే అట్రాక్ట్ అవుతాయి. ఏవి సమానంగా ఉన్న రోజు ఏది పరిగెత్తకపోవచ్చు. ఒకరికొకరు తోడుండి ఒకరి చేతికి ఇంకొకరు చేయూతనిచ్చుకొని ముందుకెళ్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నన్ను మేడం ఇక్కడికి పిలిచారు, తన స్నేహితురాలు డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, శిల్పి గారు, ఆవిడతో కూడా నాకు సాన్నిధ్యం మేడం పరిచయం చేశారు. అయితే ఆవిడ దగ్గర నుంచి, ఆవిడ సబ్జెక్ట్ దగ్గర నుంచే నేను మీతో కాసేపు మాట్లాడడం మొదలు పెడదామని అనుకుంటున్నాను. నిండు గర్భిణిగా ఉన్న స్త్రీ నాకు కొద్ది కష్టంగా అనిపిస్తుంది, 9 మాసాలు మోస్తున్నాను బిడ్డని, అసౌకర్యంగా ఉంది, నా సౌకర్యం కోసం నేను జుత్తును కత్తిరించుకుంటానంటది, హెయిర్ కట్ చేసుకుంటానంటది. 9 మాసాలు తల్లి గర్భంలో ఉండి బయటకు రాగానే బిడ్డ ఆరోగ్యవంతుడిగా ఉండాలి, ఆరోగ్యవంతురాలుగా ఉండాలనే ఉద్దేశంతోనూ తల్లి తన ఆరోగ్యం కోసం ఆలోచిస్తూ ఈ చేతుకున్న గోరు వేలును వాటి ద్వారా మట్టి, ఆ మట్టి భోజనం ద్వారా లోనకి వెళ్ళి బిడ్డకి హాని కలుగుతుందేమో అని ఆరోగ్యం కోసం, అసౌకర్యం కోసం జుత్తును తీసుకున్నా, ఆరోగ్యం కోసం గోరును తీసుకున్నా. బిడ్డకి జన్మనిచ్చాక తన తల్లీలాలు భగవంతుడికి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికత కోసం జుత్తుని దేవునికి ఇచ్చేసిన, స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక ఆ రింగులు చెవుల్లోకి దూరిపోతుంటే వాటిని హెయిర్ కట్ చేయడం అందం కోసం చేసిన, వయసు వచ్చాక చక్కగా తన రూపురేఖలకి సరిదిద్దే జుత్తుని, హెయిర్ని స్టైల్ చేయడం కోసం, ఆహార్యం కోసం చేసిన, తనకి ఈ విధంగా ఉండాలి, నా స్నేహితులు ఇలా ఉన్నారు, నా స్నేహితురాలు ఇలా ఉన్నారు, వాళ్ళ నేను ఉండాలి, ఇలా తయారవ్వాలి అని ఆశ కోసం చేసుకున్నా, లేదు జీవితంలో ఒక స్థాయికి ఎదగాలి, నేను ఒక హీరోయిన్ అవ్వాలి, లేకపోతే ఒక ఫిల్మ్ స్టార్ కన్నా మీదకి ఎదిగి ఒక ఫ్యాషన్ మోడల్ అవ్వాలి నేను, లేకపోతే మిస్ ఇండియా అవ్వాలి, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అవ్వాలి అని ఒక ఆశయం కోసం చేసిన, లేదు ఆరోగ్యం బాగోక తను కీమోథెరపీకి బానిస అయిపోయి తన ఆరోగ్యం కోసం జుత్తునిచ్చేసిన, లేదు ఇంట్లో గ్రహచర్యం రీత్యా ఎవరినో కోల్పోయి ఆ ఆచారం కోసం జుత్తునిచ్చేసిన, ఎక్కడ ఏది చేసినా జీవితంలో మీరంటూ ఒక స్థానాన్ని ప్రతి మనిషి జీవితంలోనూ మీరందరూ ఒక స్థానాన్ని పొందారు. అటువంటి స్థానం ఉన్న మీ అందరూ ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి అని అంటే జీవితంలో కష్టపడితే అన్నీ వచ్చేవి. హార్డ్ వర్క్ గివ్స్ యూ సంథింగ్, బట్ నాట్ ఎవ్రీథింగ్. షుడ్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ స్మార్ట్ వర్క్. చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ నేను ఎంతో కష్టపడుతూ ఉంటాను, నన్ను ఎవరూ గుర్తించడం లేదు, ఈ ఆర్గనైజేషన్లో నేను ఎంతో కష్టపడుతున్నానని. మీకు ఒక చిన్న కథ చెప్తాను. నేను ఒక యజమాని ఉన్నాడు, ఆ యజమానికి కొన్ని రకాల పశువులు ఉన్నాయి. ఆ యజమాని దగ్గర క్యాటిల్ అంతా ఉంది, గొర్రె ఉంది, మేక ఉంది, ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, గుర్రాలు కూడా ఉన్నాయి. ఓ గుర్రానికి కాలు దెబ్బ తగిలింది, డాక్టర్ గారిని తీసుకొచ్చాడు. డాక్టర్ గారిని తీసుకురాగానే డాక్టర్ గారు అడిగారు ఏమైందని అంటే గుర్రానికి కాలు దెబ్బ తగిలింది సార్ అన్నాడు. అయ్యో ఇది ఇన్ఫెక్షన్ అయిపోతుంది, నెగ్లెక్ట్ చేశారు మీరు, 3 రోజులు చూద్దాం, ఇంజెక్షన్ ఇస్తాను. లేదు అని అంటే మాత్రం గుర్రాన్ని చంపేయాలి, లేకపోతే ఈ పశువులు కావడంలో మిగిలిన అన్నిటికీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందని చెప్పారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.